హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ సెమీ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి నేను ఇక్కడ పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఆయిల్ ఏం అవసరం లేదు నెక్స్ట్ నేను రెండు మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను మనం వేయించుకున్న జీడిపప్పు కలిపి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఈ పేస్ట్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అండి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయాయి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకుంటూ మరొక ఏడు ఎనిమిది నిమిషాలు ఉడికించుకోండి నెక్స్ట్ మనం వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాము బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోండి నెక్స్ట్ మనం ముందే మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకుందాం అలాగే ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత చికెన్ చక్కగా ఉడికిపోయిందండి చికెన్ సెమీ గ్రేవీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చాలా ఈజీ అండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సెమీ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ